ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా. పిచ్చిపిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. తక్కువలు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా, నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు, కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరేది. చాలే బావా, అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మిగారిని పొగుడు. లక్ష్మ? అవును, మనిషి సాయం నేను చేశాను, కానీ డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మిగారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరుమూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో. నాన్న, ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది, కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్ టైం. మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్యానే రెండు పంది కుక్కలు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి, సెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగున మన గురించే చెప్తూ వెళ్తాడు. రై, ఈ విషయం తెలియదు. తోపొకటి తక్కువ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని? ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాళ్ళే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే రెండు పంది కుక్కలు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవరా? అమ్మ కూర నా కోడకల్లారా? అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రా? అర్థవల్లారా? ఉల్లిపాయలు అంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రాయ్, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది, బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా ఎత్తుతాన్ని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది